పుల్లారెడ్డి గారు ఇప్పుడు మనం పది నిమిషాల ముందు డెమో చేసాం సింబయాటిక్ కంపెనీ వారి కొత్త మందు మాస్టర్ అనే మందు డెమో చేసాం డెమో చేయకముందు మీద ఒక వీడియో తీపించుకున్నాను నేను డెమో చేయకము బాగా విపరీతంగా విపరీతమైన ప్రతి చెట్టుకుంది ప్రతి పోతలో కూడా ఉంది ప్రతి పోతలో ఉన్నాయి ఇప్పుడు మనం డెమో చేసాం మీరు మూడు ట్యాంకులకి స్ప్రే చేశారు రిజల్ట్ ఎలా ఉంది మూడు ట్యాంకులు కొట్టేసి ఆపి మనం చూసాం మూడు ట్యాంకులు కొట్టేసి ఆపి చూసిన తర్వాత స్పాట్లో తగిలి స్పాట్లో చచ్చిపోయినాయి స్పాట్లో చచ్చిపోయినాయి ఆ పుప్పొడి రేణువుల్లో దాక్కునే మటుకు అవి బయటకు వచ్చి తిరుగుతున్నాయి అవి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కంపల్సరీగా చనిపోతాయి అనే కాన్ఫిడెన్స్ నాకు నమ్మకం అనేది నాకు కలిగింది మీకు నమ్మకం కలిగింది అది అయితే మన స్ప్రే చేసిన తర్వాత మీరు ఒకసారి పోతలో చూడండి చనిపోయి ఉన్నాయి పోతలో చనిపోయి ఉన్నాయి చూడండి కదిలించండి ఒకసారి కదులుతున్నాయో ఏమి కదలటం అసలు ఏమీ లేదు మనం కదిలాల్సిన అవసరం లేదు విపరీతంగా తిరుగుతాయి అవి అటు ఇటు అటు అటు ఇటు తిరుగుతాయి ఓకే పూర్తిగా చనిపోయి ఉన్నాయి మనం కదిలిచినా లేదు ఇవి ఓకే ఇంత మంచి మందు తయారు చేసిన సింబాటిక్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేను పూర్తిగా ఎందుకంటే కూడా ఇన్ని మందులు కొడుతున్నావు ఇన్ని మందులు ఎంతలా మల్టీనేషనల్ కంపెనీల మందులు విపరీతంగా స్ప్రే చేస్తున్నా కానీ ఇంతవరకు చాలా మంది ఇవాళ ఈ సింబాయాటిక్ కంపెనీకి ఈ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళకు పూర్తిగా నా ధన్యవాదాలు చెప్పాలి అలాగే ఓకే పత్తిలో జస్ట్ కూడా కొట్టాయి సూపర్గా ఉంది ఓకే నేను నెంబర్ వన్ ఉంది జస్ట్ జస్ట్ మీరు స్ప్రే చేసిన తర్వాత నేను ఒకసారి వచ్చి చూశాను చూశారు చూసిన తర్వాత మీరు కొద్దిగా నాకు సరిగ్గా లేదు సార్ అని అన్నారు తెల్లదాం కొంచెం కంట్రోల్ కాలేదు తెల్లదాం కొంచెం వన్ పర్సెంట్ తెల్లదాం ఆగింది ఓకే తర్వాత మా తర్వాత మొత్తం అసలు ఏ విపరీతమైన మంచి క్వాలిటీ క్వాలిటీ వచ్చింది వర్షం దాకా కూడా విపరీతంగా మాకు ఇరవై గంటలు వస్తుంది నమ్మకం ఉంది అలాంటిది వర్షం వచ్చిన పూర్తి మంచి మందులు తయారు చేసిన మా మేనేజర్ గారు సార్ సుధాకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే సుధాకర్ గారు ఉండడం వల్లే రైతులు కొంచెం న్యాయం జరుగుతుంది ఎందుకంటే సారు ప్రతి ఏరియాకు తిరుగుతారు ప్రతి ఏరియా తిరిగి ప్రతి చేను చూసి దాంట్లో ఉన్న ప్రధాన సమస్యను గమనించి మా ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఈ పరిస్థితి విధంగా ఉంది సార్ అని తెలియజేసి వాళ్ళకి కొంచెం మంచి మందులు తయారు చేసుకొని తీసుకొచ్చి మా చేత డెమోలు చేపిస్తారు సార్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఒకసారి మా రైతుల తరఫున కూడా సుధాకర్ గారికి సింబాయాటిక్ కంపెనీ మేనేజ్మెంట్ కూడా మా పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్